హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. జాబ్ క్యాలెండర్ లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్యను చూసి, ఆ పనికి మాలిన క్యాలెండర్ ని చూసి చాలా మంది అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య అనేది అంత తక్కువగా ఉంది కాబట్టి. అందులో డిఎస్సికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక డిఎస్సి ఉండదు అని డిఎస్సి ఆస్పిరెంట్స్ అంతా కూడా అనుకుంటున్నారు. నా ఉద్దేశంలో అందులో లేకపోవడమే మంచిది అని నేను అనుకుంటున్నాను. ఉంటే గనక డిఎస్సి అని పెట్టేసి ఒక 200-300 పోస్టులు ఇస్తే గనక ఇంకా నిరాశకు గురయ్యేవారు. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉంటుందండి. టెట్కు సంబంధించినటువంటి సిలబస్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే నోటిఫికేషన్ కంటే ముందే సిలబస్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే చదువుకోవడానికి సమయం అనేది మనకు దొరుకుతుంది కాబట్టి ఈ లాక్డౌన్ సమయంలో. ఇక్కడ మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది, నాణ్యమైన విద్య మా లక్ష్యం అంటూ నూతన విద్యా విధానంలో ఒక్క స్కూల్ కూడా మూతపడడం లేదు, ఒక్క టీచర్ కూడా తీసేయడం లేదు, ఒక్క టీచర్ను కూడా తీసేయడం లేదని మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఈ కోవిడ్ సిచ్యువేషన్ అనేది నార్మల్ అవ్వగానే మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంటుంది. విద్యా వ్యవస్థ అనేది బలపడాలి అంటే టీచర్ వ్యవస్థ కూడా బలంగా ఉండాలి. కాబట్టి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది మనకు అనుకూలంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉంటుంది. అందుకే దానికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అనేటివి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందండి. మీరు నిరుత్సాహపడి ప్రిపరేషన్ని మాత్రం ఆపేశారనుకోండి, మీరే లాస్ అవుతారు, గమనించాలి. ఇప్పుడు మీరు వేరే దానికి ప్రిపేర్ అవుదామన్నా కూడా వేరేవి కూడా ఏమీ లేవు కాబట్టి, ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే డిఎస్సికి ప్రిపేర్ అయితే దాదాపుగా అన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసే విధంగా మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఆలోచనలు పెట్టుకోకుండా మీ ప్రిపరేషన్లో నిమగ్నం అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.